యూట్యూబ్లో నాకు ఒక వీడియో నోటిఫికేషన్ వచ్చింది. అది వచ్చేసి బేబీ ఫుడ్ వాటి గురించి వచ్చిందనమాట. సో ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అసలు ఆ ఛానల్లో ఎంత బాగున్నాయంటే వీడియోస్, అసలు చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి చాలా 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 బాగా యూజ్ అవుతుందండి. మీకు చిన్నపిల్లల మీద ఉన్న ప్రతి ఒక్క డౌట్ కానివ్వండి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈ ఛానల్లో ఉంటుందన్నమాట. సో ఈ ఛానల్ నేమ్ వచ్చేసి ముమ్మా టిప్స్ అండ్ క్యాష్యూ డైరీస్. చాలా అంటే చాలా బాగుంది అండ్ అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్కి కానివ్వండి, ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిన లేడీస్కి కానివ్వండి, ప్రతిదీ కూడా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ ఛానల్లో మీకు ఉంటుందన్నమాట. సో ఈ ఛానల్ సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. కిడ్స్ ఉన్న ప్రతి ఒక్క మదర్ కూడా మీకు నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, మీకు ఈ ఛానల్ నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు చాలా బాగా నచ్చింది ఈ ఛానల్, అది మంచి కంటెంట్ ఉంది అండ్ మనకు కిడ్స్ మీద ఉండే కొన్ని కొన్ని ఉంటాయి కదా డౌట్స్, పిల్లలు సరిగా ఫుడ్ తినకపోయినా అండ్ సెర్లాకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాళ్ళకు ఫుడ్ అనేది ఎలా పెట్టాలి, ఎటువంటి ఫుడ్ పెడితే బాగుంటుంది, అన్నీ కూడా తన ఛానల్లో అయితే ఉంటుందన్నమాట. సో చూడండి ఒకసారి తన ఛానల్ అయితే, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తన ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలాంటి ఛానల్ మీరు మిస్ అయితే చేసుకోకండి, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. తనని సబ్స్క్రైబ్ చేసుకొని తనని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఏం పేరు? రమ్య గారు, నేను మీకు 2 times కాల్ చేశాను బట్ మీరు లిఫ్ట్ చేయలేదండి, సారీ. అరుణ ఫ్రమ్ బెంగళూరు, తనకు కాల్ చేద్దాం. హలో అరుణ గారండి? అరుణ గారా మాట్లాడేది? నేను రమ మాట్లాడుతున్నానండి, మిడిల్ క్లాస్ అమ్మాయి రమ. నెంబర్ మెసేజ్ చేశారు కదా. అవునండి. అరుణ ఫ్రమ్ బెంగళూరు, నేను మీకు కాల్ చేశానండి. అరుణ గారు మళ్ళీ కాల్ చేస్తున్నారు. ఎవరు అని అడిగారు, నేను చెప్పాను. హలో ఏమండి, నా పేరు రమ, మిడిల్ క్లాస్ అమ్మాయి రమ. యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇచ్చారు కదా, మెయిల్కి మెసేజ్. బాగున్నానండి, మీరు బాగున్నారా? అవును. అవునా? ఓకే. మీరు గుర్తు అంటే రాంగ్ నెంబర్ పోయిందేమో అని చెప్పేసి నేను కట్ చేశాను అన్నమాట. ఏంటమ్మా? మేముండేది ఏపీ, ఏమంట, ప్రకాశం డిస్టిక్ మా ఒంగోలు దగ్గర. అవునా? థ్యాంక్ యూ ఆంటీ. అవునా? థ్యాంక్ యూ ఆంటీ. బాగున్నారా? అందరు బాగున్నారా ఆంటీ? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాగున్నాం అండి. మీరందరూ బాగున్నారా? ఏంటమ్మా? అవునమ్మా. నేను ఫోన్ నెంబర్
సరే సరేమ్మా ఉంటాను మరి ఓకేమ్మా. అరుణ ఫ్రమ్ బెంగళూరు. కొంచెం వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తుంది, గట్టిగా వినిపించట్లేదు కదా. బాగా మాట్లాడారు, వాళ్ళ అమ్మగారు మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. సరే ఇప్పుడు నెక్స్ట్ వన్ చేద్దాం. వీడియో చాలా లెంత్ అయిపోతుంది, ఇలా ఎక్కువసేపు మాట్లాడితే ఇంకా చాలా లెంత్ అయిపోతుంది వీడియో. అంటే ఎక్కువసేపు అంటే హలో హలో సిరి గారు, అమ్మగారు బాగున్నారా? ఎలా గుర్తుపట్టారు? ఓకే ట్రూ కలర్ వచ్చిందా? అంతేనండి, నేనంటే ట్రూ కలర్ ఏది వాడను, మీరందరూ వాడతారు కదా. ఎందుకో మీరు వాడరా? లే లే నేను వాడను, నేను ట్రూ కలర్ అవేం వాడను. ఓకే ఎలా ఉన్నారు? అందరం బాగున్నామండి. మీరు బాగున్నారా? ఎక్కడుంటారు మీరు? వైజాగ్ అండి. వైజాగ్. ఓకే పిల్లలు ఎంత మంది? ఇద్దరు పిల్లలు, పాప బాబు. ఓకే రైట్. ఎలా ఉంది కరోనా వైజాగ్ లో? అదేమండి, అది బాగానే ఉంటది, మనమే కదా బాగున్నాం. బయటికి వెళ్ళాలంటే తిన్నారా? లంచ్ అయిపోయిందా? లంచ్ అయిపోయి ఉంటది, కాఫీ కూడా తాగేసి ఉంటారు. లంచ్ అయిపోయింది, కాఫీ తాగలే, వేడి కదా ఈ 4 డేస్ చాలా వేడిగా. అవునా? మీకు సముద్రం దగ్గర ఉంటది కదా, మీకు అక్కడ బీచ్ ఉంది కదా, అంత వేడిగా ఉండదేమో. బీచ్ ఉంది కానీ మేము ఇక్కడ నుండి 30 మినిట్స్ జర్నీ మాకు, కానీ ఇక్కడ వేడిగానే ఉంటది. అవునా? దగ్గరలో అయితేనే చల్లగా ఉంటది. ఓకే చాలా వేడిగా ఉంది ఈరోజు. 2 డేస్ 4 డేస్ టెంపరేచర్ ఇలాగే ఉంటది అంట. ఓకే 40 డిగ్రీస్ 46 అయిపోతుంది అని చెప్పేసి అన్నారు మరి. ఓకే అయిపోయిందండి, అయిపోయి కాల్స్ చేస్తున్నా, పాపం వెయిట్ చేస్తుంటారు అందరు, కాల్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తా. అయ్యో చీ, అలా ఏం లేదండి, అలా ఏం లేదు, కోపం అందుకోకో, అలా ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే చెప్తే, కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది చెప్పినా వినరు, ఇంకా అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేం. అంటే మీరనే కాదు, కొంతమంది సంథింగ్ చెప్తున్నా అంతే, ఏం లేదు. కోపడేంత ఏముంది లేండి, అలా ఏం లేదు. నేను చెప్పంగానే మీరు వీడియో రిమూవ్ చేశారు, చాలు నా మాటకు మీరు విలువ ఇచ్చారు చాలు నాకు, అంతకంటే ఇంకేం కాదు చెప్పండి. ఓకే ఇంకా ఏమన్నా నన్ను అడగాలనుకుంటున్నాను, అడగండి ఫాస్ట్గా. ఇద్దరు పిల్లలు ఉన్నారు, కాకపోతే మంచి సంబంధం చూసి మీ పెద్దవాళ్ళు వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తే, పిల్లల్ని కూడా యాక్సెప్ట్ చేస్తే పెళ్లి చేసుకోవడం బెటర్. ఒక్కరు ఒంటరిగా ఉండడం చాలా కష్టం. చూద్దామండి దేవుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది, అంతే కదా, మన మన చేతుల్లో ఏం లేదు. చాలా హ్యాపీగా ఉంది మీరు కాల్ చేయడం. మీరు ఫస్ట్ హౌస్ లో ఉన్నప్పటి నుండి నేను చూస్తున్నాను. అవునా? ఓకే ఫస్ట్ హౌస్ లో ఉన్నారు, తర్వాత ఇక్కడ వేరే హౌస్ కి వెళ్ళారు, మళ్ళీ అక్కడికి వచ్చారు కదా. అని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర చూస్తున్నాను అనమాట. అయితే మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఫోర్త్ హౌస్ కదా, అంటే థర్డ్ హౌస్, సెకండ్ టైం అదే హౌస్ వెళ్ళారు. అవును
అతను ఉండి నేను చూస్తున్నాను. కాకపోతే ఇది కాదు, సిరి బ్లాక్ కాదు, వేరే వేరే కంటెంట్ చూస్తున్నాను. ఓకే ఓకే, మ్యారేజ్ అది ఇప్పుడు మ్యారేజ్ అయిందా లేదా అనే క్వశ్చన్ వారి గురించి చెప్పొచ్చు కదా అని అన్నారు కదా, అది చెప్పడానికి ప్రాబ్లం ఏ లేదండి. కాకపోతే ఇంట్లో వాళ్ళకి కూడా, ఇంట్లో వాళ్ళని కూడా ఆలోచించాలి, ఏంటంటే ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్, వాళ్ళు చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు ప్రతిదీ. అంటే ఎట్లా అంటే మా అమ్మగారు ఉన్నారు, ఏంటంటే ఇలా అంటే కదా అని వెళ్ళి ఆవిడ అడుగుతారు, ఆవిడ ఏం చెప్పాలనేది అర్థం కాక పాపం సైలెంట్ అయిపోతుంది. అంటే ఇదేమి మంచి విషయం కాదు కదండి. మీరే అన్నారు కదా, మీరే అనుకుంటున్నాను మ్యారేజ్ అవ్వలేదు. నేను అయిందా లేదా అని చెప్పకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే నా ఫ్యామిలీ అండి, నా ఫ్యామిలీ, మా సిస్టర్, తన అమ్మాయి అలా అంటే బొట్టు అది లేకుండా ఇంట్లో తిరగొద్దు అంటారు, దాని గురించి బొట్టు పెట్టుకుంటున్నారేమో అని. అలా బొట్టు లేకుండా మెటల్ లేకుండా తిరగొద్దు అని చెప్పేసి అంటారు, ఇంట్లో తిరగడం మంచిది కాదు అంటారు. అవును, అందుకే అలా పెట్టుకుంటున్నారేమో అనుకుంటున్నాను. ఓకే ఓకే అండి, నేను అది చెప్పకుండా రీజన్ అయితే మా ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మాట కదా నేను చేయకూడదు అనుకుంటున్నా. సో అంతే, అంత మించి ఏం లేదు. అవును, అంటే ఎట్లంటే మనల్ని మన కోసం ఆలోచించే వాళ్ళు, మన మంచి కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు పాజిటివ్ 95% ఉంటుంది, నెగిటివ్ 5% ఉంటుంది. ఆ 95% పాజిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో మన గురించి ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. లైక్ మన ఇంట్లో ఒక చేయకుండా ఎందుకుంటాను, చాలా నెంబర్స్ ఉన్నాయి, అందులో కొన్ని నెంబర్స్ చేశాను, ఇంకా ఉన్నాయి, సెకండ్ టైం అయినా చేయాలి. సరే మరి, ఓకే, అందరు బాగున్నారు. ఓకే అండి, బాయ్. ఒక మనిషితోటి 8 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడేసరికి వీడియో ఎంత ఎక్కువైపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీవాణి. శ్రీవాణి నా ఫేవరెట్ సాంగ్. హలో హలో హలో, శ్రీవాణి గారా అండి? చెప్పండి. నా పేరు రమా అండి, మిడిల్ క్లాస్ అమ్మాయి రమా. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఎక్కడుంటారు? హలో, నా పేరు రమ్మ అండి, మిడిల్ క్లాస్ అమ్మాయి రమ్మ, యూట్యూబర్. నెంబర్ ఇచ్చారు కదా, మెయిల్ మెసేజ్ చేశారు కదా, మెయిల్కి నెంబర్ మెసేజ్ చేశారు కదా. హలో, వినిపిస్తుందా అండి? నా పేరు రమ అండి, మీరు మిడిల్ క్లాస్ అమ్మాయి రమ, నేను యూట్యూబర్ని. మీరు మెసేజ్ చేశారు కదా నెంబర్ కాల్ చేయమని. అవునా అండి, ఓకే సరే, ఓకే అండి, బాయ్. ఎందుకు ట్రైన్ కనిపిస్తారు, ట్రైన్ నడిపోతే లిఫ్ట్ చేయట్లేదు, మై వెయిట్ లాస్ జర్నీ. సెల్ నాకు కావాలి, ఇక్కడ పాస్ చేస్తున్నా. తను కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మై వెయిట్ లాస్ జర్నీ గారు, నేను మీకు కాల్ చేశాను బట్ మీరు లిఫ్ట్ చేయలేదు. నేను 2 టైమ్స్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ వన్ మౌని.
మౌని గారు మౌని గారు, నేను మీకు కాల్ చేశాను బట్ మీకు కాల్ రీచ్ అవ్వట్లేదు. సో ఎవరు కాల్ చేశారు మాట్లాడు. హలో, నా పేరు రమా అండి. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు బాగున్నారా? అందరు బాగున్నారు. హలో, బాగున్నారు? అందరు చాలా బాగున్నారు. హలో, హలో, వినిపించట్లేదా? బాగున్నారు, అందరు బాగున్నారు. బాగున్నారండి. హలో హలో హలో, బ్రేక్ అవుతుందా? హలో, మున్ని బా చిన్నగా సాయి, మున్ని వెంకి అంట మరొకరితో మాట్లాడుతున్నారు. దయచేసి మీరు వేచి ఉండండి లేదా మళ్ళీ కాల్ చేయండి. ది పర్సన్ యువర్ కాల్ ఇస్ స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్. యు కెన్ వెయిట్. హలో 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 హలో, వినిపిస్తుందా? హలో, వినిపిస్తుందా అండి? ఎవరు? నా పేరు రమా అండి, మిడిల్ క్లాస్ అమ్మాయి రమా. ఎలా ఉన్నారు? మీరు ఎక్కడుంటారు? మీ నేమ్ ఏంటి? సాగరా? ఏ సాగర్? సబీరా? గుర్తొచ్చిందండి. బాగున్నామండి. మీరు బాగున్నారా? ఓకే. మీ సిస్టర్ ఎలా ఉన్నారు? అవునా? సరే, మీ సిస్టర్ కూడా కాన్ఫరెన్స్ కాల్ పెట్టండి, లేకపోతే ఒకేసారి మాట్లాడేస్తాను. ఉంటాను ఉంటాను, డెఫినెట్లీ ఉంటాను, పెట్టండి. హమ్ హిందీ ఆతా నీ ఓన్లీ తెలుగు. చెప్పండి. హలో సబీరా గారు, చెప్పండి. నేను లైన్లోనే ఉన్నాను. మున్ని గారు, నేను లైన్లోనే ఉన్నాను. సరే అండి, ఒక్క నిమిషం. సరే, మీరే చేయండి నాకు. ఓకే. మున్ని గారు కాల్ చేశారు. హలో, మన సిస్టర్ని కాంట. హలో సబీరా గారు. హలో, సబీరా గారు. హలో రమ్మ గారు. బాగున్నారా? చాలా హ్యాపీగా ఉన్నాయి. మాట్లాడుతుంటే హం హిందీ ఆతా నీ ఓన్లీ తెలుగు ఆతా.
ఓకే తెలుగు మీద బాత్ కర్ లేదు నేను జస్ట్ జోక్ అన్నా అంతే ఏం లేదు థోడా థోడా అతి హిందీ ఒబ్బి షాతి నీ ఓకే ఓకే పర్వాలేదు తెలుగులోనే మాట్లాడండి తెలుగు వచ్చినా కూడా ఓకే నేను జోక్గా బా మరీ ఎందుకు అంత సీరియస్ గా మాట్లాడతారు అవును మరి చాలా సీరియస్ గా నాకు తెలుగు వచ్చు నేను తెలుగులోనే మాట్లాడతాను అన్నట్టుగా ఉంది నేను మీ కామెంట్ ప్రతి కామెంట్ చూస్తూనే ఉంటాను నేను తెలుసా మీరు పెట్టే ప్రతి కామెంట్ ఎట్లా ఉంటుంది అంటే నా పక్కన కూర్చొని అతను మాట్లాడుతున్నట్టుగా పెడతారు మీరు కామెంట్స్ అసలు ఓకే బాగున్నారండి మీరు బాగున్నారా మీరు మీ సిస్టర్ అందరు బాగున్నారా ఎలా చేసుకున్నారు రంజాన్ పండుగ ఓకే పండుగ ఎలా చేసుకున్నారు రంజాన్ రంజాన్ బాగానే చేసుకున్నాము ఓకే మాకేది బిర్యానీ మరి ఊరికి రావాలంటే మీ ఊరికి రావాలని అంది కానీ ఇంకెట్లా తెలియదు అమ్మగారు మీకు మా ఊర్లో రిలేటివ్స్ ఉన్నారా ఎవరైనా మా ఊర్లో మీకు రిలేటివ్స్ ఉన్నారా అంటున్నా అవునా ఓకే అవునా ఓకే ఓకే ఎప్పుడైనా రావాలి అనుకున్నప్పుడు నాకు ముందు కాల్ చేయండి నేను చెప్తా ఓకేనా నంద్యాల నుంచి హైదరాబాద్ కి వెళ్ళాలంటే మార్కపురం కూడా వచ్చి వెళ్ళొచ్చు మేబీ అవును మరి బిర్యానీ ఏదండి మాకు బిర్యానీ బిర్యానీ ఏది రంజాన్ పండుగ బిర్యానీ ఏది అవునా మీరు అక్కడ నుంచి ఇక్కడ పంపేసరికి అది పాడైపోయి స్మెల్ వస్తుందండి ఖచ్చితంగా ఓకే ఇంకా మార్నింగ్ ఏమంటారు 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంత మంది అండి పిల్లలు ఒక బాబు పాప మీ సిస్టర్ కి అవునా ఓకే 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 సరే అండి చెప్పండి మున్ని గారు మీరు మాట్లాడకూడదండి అవునా ఓకే 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 తప్పేం లేదండి అలాగే ఉండాలి అవునా గొడవ పడి మరి పర్సనల్ మొబైల్ ఉంది కానీ కీప్యాడ్ మొబైల్ అన్నమాట ఓకే థ్యాంక్ యూ అండి ఇది కాల్స్ మాత్రమే పెట్టా అంటే తర్వాత ఆఫ్ అవుతుందేమో కదా మేబీ అవ్వదు అవ్వదులేండి అంటే మా సిస్టర్ ఎప్పుడైనా మేము రావాలనుకుంటున్నానంటే మీరు కాల్ చేసిరండి అన్నారు కాల్ చేయండి లే కాల్ చేయండి ఓకే ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నారా నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా అంటున్నా
చాలా మంది ఇన్స్పిరేషన్ గా ఇన్స్పిరేషన్ గా మిమ్మల్ని చూసుకుంటారు, ఇలాగా ఉండాలని అందరూ అనుకుంటారు. మీరు రాక్స్ అంటే నాకు చాలా ఇష్టం, మీ విలేజ్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం నేను చూడట్లేదు మీ రాక్స్, ఎందుకంటే మా ఆయన ఊర్లో లేరు, ఆయన వేరే ఊరికి వెళ్ళారు పని కోసం, అందుకని నేను చూడట్లేదు. ఇంకేముందండి? ఇంకేం లేదు. చిన్నోడు నిద్రపోతున్నాడు అందుకే సైలెంట్ గా ఉంది. పెద్ద బాబు ఉన్నాడు. ఓకే, మీరు సాయి మాట్లాడతావా? మాట్లాడంట. సరే, మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే నాకు కాల్ చేయండి. ఓకేనా? ఉంటా. అవునా? థ్యాంక్ యూ. వాడికి ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు టైం కుదరట్లేదు చేయడానికి. చేద్దాం. ఓకే అండి. లేదండి, ఇప్పుడు అయిపోయింది, కంప్లీట్ అయింది, ఇప్పుడు తాగాలి. ఇప్పుడు ఒక గొడవకు పెట్టాను, మార్నింగ్ ఒకటి పెట్టాను, ఆఫ్టర్నూన్ ఒకటి పెట్టాను. ఇంకా ఇది కాల్స్ మాట్లాడింది, రేపు పెడదామని. ఇంకా పెడితే ఈ వీడియో రేపు పెడతాను. అవునా? ఓకే, చాలా సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్ యూ అండి. ఓకే, మంచి మంచి బ్లాగ్స్ ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్లీ. ఓకే, ఉంటాను. బాయ్ అండి. మీ సిస్టర్ మున్నికి బాయ్ చెప్పండి. ఇది పెడితే రేపే పెడదాం అనుకుంటున్నా. చాలా లెంత్ వచ్చేసింది, ఒక దాదాపు ఒక 50 మినిట్స్ వరకు వచ్చింది. పెడితే రేపు పెడతాను వీడియో ఇది. ఖచ్చితంగా పెడతాను, పెట్టకుండా ఏమి ఉండదు, డెఫినెట్లీ పెడతాం. ఓకేనా? బాయ్ మున్ని గారు, బాయ్ సబీరా గారు, బాయ్ బాయ్. పంది నా కొడుక ఎంత హ్యాపీగా ఉన్నారు అసలు, నవ్వుతా ఉన్నారు. అసలు మున్ని గారు, సబీరా గారు మన రెగ్యులర్, ఏమంటారు, చూసాం ఎలా చెప్పాలి, ప్రతి వీడియో చూస్తారు కంపల్సరీ. ఎట్లా అంటే ప్రతి వీడియో కింద వాళ్ళ కామెంట్ ఉండాల్సింది, అది కమ్యూనిటీ ట్యాబ్లో ఏదైనా పోస్ట్ పెట్టినా కానీ, వీడియో కింద కానీ, ఎక్కడైనా కానీ ఖచ్చితంగా వాళ్ళ కామెంట్ ఉంటుంది అన్నమాట. సో అది మ్యాటర్ అయితే. హలో, ఏమండి, నా పేరు రమా, మిడిల్ క్లాస్ అమ్మాయి రమా. మెయిల్కి నెంబర్ మెసేజ్ చేశారు. అవునండి, మీ పేరు? బాగున్నానండి. మీరు బాగున్నారా? అవునా? ఏమో అండి, నాకు బాగున్నాను, చాలా బాగున్నా. మీరు బాగున్నారా? ఏంటి ఈ రోజా ఎక్కడ చేసా? మీరు? ఓకే, స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ లో అంటే నేను కొంతమంది కాల్ చేశాను, కొంతమంది లిఫ్ట్ చేయలేదన్నమాట. అంటే ఎవరని నేను, అసలు వాళ్ళేనా లేకపోతే ప్రమోషన్ వాళ్ళ అని నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అది మ్యాటర్. సో ఎక్కడుంటారు? ఇంకా చిన్న అమ్మాయి ఉందా,
పాపను నిద్రపోయినప్పుడు వీడియో చేయండి, తను మేలుకొని సేపు తనతోనే ఉండండి. ఏమంటే మనం వీడియో చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు మేలుకొని పక్కన ఉంటారు, వాళ్ళని వదిలేసి వచ్చేసి మనం వీడియో దగ్గర కూర్చున్నాం కదా, బాగోదు కదా. కొంచెం నడిచే వాళ్ళైతే చాలా కష్టం అండి. మీ అబ్బాయి ఉన్నాడు కదా చిన్నప్పటి, అవునా? చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్, చాలా బాగుంటాడు చిన్న అబ్బాయి. అయ్యో అయితే నా అసలు మిడిల్ క్లాస్ అమ్మాయి రమాన్ పేరు మార్చేస్తానండి, మిడిల్ క్లాస్ అబ్బాయి తరుణ్ అని పెడతాను నేనైతే. నా ఫాలోవర్స్ కంటే వాడి ఫాలోవర్స్ ఎక్కువైపోయారు. నా ఫాలోవర్స్ కంటే వాడికి ఫాలోవర్స్ ఎక్కువైపోయారు. నిజంగానే నిజంగానే చాలా అసలు మళ్ళీ చాలా బాగుంటాయి, ప్రతి వీడియో నేను తప్పకుండా ఫాలో అయ్యి చూస్తాను. ఓకే థ్యాంక్ యూ అండి. ఇంపార్టెంట్ అయితేనే చూస్తా, కానీ మీకు మాత్రం రెగ్యులర్ గా చూస్తా. తర్వాత మీ ఫేస్ ఒకటి, ఇంకా ఏంటబ్బా సరి అమూల్య కిచెన్ అమ్మాయి ఉంది కదా, అవునవును మీ పాప పేరు ఎన్ని ఎన్ని సంవత్సరాలు? 1.5 అంటే 18 months, 1.5 years ఎగ్జాక్ట్ గా. ఓకే నడుస్తుంది అన్నమాట, అయితే బోర్ల పడ్డాం నడవడం అలా. అమ్మో చాలా జాగ్రత్తగా ఉండండి, ఏ మాత్రం స్కిప్ అయిందంటే ఇంకేంలా. మనం నడుస్తున్నప్పుడే మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి, జోగ ఆడుతున్నప్పుడు సంథింగ్ అట్లా పడుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు, కానీ నడవడం స్టార్ట్ చేసినప్పుడు మనం అసలు పట్టుకోలేం. ఇంకా ఏంటంటే ఇప్పుడు నాకు ఒక 10 videos అయ్యాయి కదా, ఇంకొక 20 or 30 చేసిన తర్వాత ఒకసారి నా ఛానల్ కూడా ప్రమోట్ చేస్తారా? చేస్తా. ఇప్పుడు మనము చాలా ప్రమోషన్ చేయడానికి ఎన్ని వీడియోస్ ఉండాలి అట్లా ఏం లేదు, ఎన్నున్న చెయ్యొచ్చు, కాకపోతే ఇంకా కొంచెం మంచి వీడియోస్ పెట్టండి. అవి లేదు, నాకు మెయిల్ అడిగి మెసేజ్ చేయండి, నేను చూస్తాను. జస్ట్ అంటే చూడడం అవసరం లేదు, ఎలాంటి వీడియోస్ చేస్తానా, ఎలాంటివి చేస్తే బాగుంటుంది అని కొంచెం చెప్పండి నాకు. అలాగే ఏడుస్తుంది, వెళ్ళండి వెళ్ళండి. తర్వాత ఎంత తీసుకుంటారా? నాకు మెయిల్కి మెసేజ్ చేయండి, నేను చెప్తాను. అవునా అమ్మగారు, అవును అదే చెప్తున్నా, కొంచెం మంచి వీడియోస్ యూస్ఫుల్ అయ్యేట్లా అలా సంథింగ్ అలా ఏమైనా పెట్టండి, సో అప్పుడు మనం చెప్పడానికి కమ్యూనిటీ లో పోస్ట్ చేయడానికి అంత బాగుంటది. పాప ఏడుస్తుందండి, వెళ్ళండి ప్లీజ్ వెళ్ళండి. చేయకుండా ఎలా ఉంటానండి, పాప ఏడుస్తుంది. అంటే మీరు మాట్లాడుతున్న నాకు ఇబ్బంది పాపం తను ఏడుస్తుంది, అది నా బాధ. గేట్ తీస్తే బయటకు వెళ్ళాలి ఇప్పుడు ఆవిడ. సరిపోయింది, చెప్పండి. అప్పుడు నేను చెప్తాను కదా మీ హక్కు.
ఫ్రెండ్ గురించి అట్లా ఆశిస్తున్నప్పుడు అప్పుడు కూడా నేను చాలా ఫీల్ అయిపోయినాయో అయ్యో అనుకోని అప్పటి నుంచే చాలా ఇలా అనుకుంటా నేను మార్కాపురం కదా మాది ఎక్కడ తెలుసా మైదుకూరు ఒక 3 అవర్స్ అనుకుంటా ఒకసారి ప్రమోషన్ కోసమని చావచ్చా మా ఇంటికి వస్తా అంటారా ఓకే రాండి తెలీదా మైదుకూరు లేదు తెలీదు నాకైతే తెలుసు మా మార్కాపురం కానీ మీ ఇల్లు కూడా తెలియదు వచ్చినప్పుడు ఒకసారి ఫోన్ చేసుకోవాలండి సరే ఓకే అండి ముందే రాసేమో ఓకే అండి థ్యాంక్ యూ రమ్మగారు బాయ్ 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 ఇంకా నేను రెగ్యులర్గా కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు నేను నాకు మైండ్లో అలా గుర్తుండిపోతారు అనమాట ఓకే వీళ్ళు వాళ్ళే కదా అన్నట్టు గుర్తుపెట్టు అంటే ఎట్లా అంటే ఆ మెసేజ్లు అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టుగానే కామెంట్స్ చేస్తారు కొంతమంది చాలామంది చాలా బాగా కనెక్ట్ అవుతారు సో అట్లాంటి వాళ్ళు బాగా గుర్తు పెట్టుకుంటాను నేను రియల్గా నేను ఎలా ఫ్రెండ్లీగా ఎలా ఉంటానో అలాగే మాట్లాడాను అక్కడ మీరు అది ఓవర్ అనుకోకండి నేను రియల్గా నేను ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడాను అనమాట అంటే నేను ఏదో ఒక యూట్యూబర్ని నేను ఇలా మాట్లాడాలి అన్నట్టు కాదు నేను రియల్గా ఎలా ఉంటానో నేను ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడడం నాకు అలవాటు అలాగే మాట్లాడాలి మీకు అది ఓవర్ అనిపిస్తే ఏమనుకోవద్దు సరే ఓకే ఎన్ని కాల్స్ చేశానో మనకు గుర్తులేదు ఇప్పటికే వీడియో 50 మినిట్స్ వచ్చింది అనమాట 50 మినిట్స్ వీడియో వచ్చేసింది చాలా లెంత్ ఎక్కువైంది అబ్బా ఇది ఎంతవరకు అప్లోడ్ చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు తరుణ్ బాబు లేచాడు సీరియస్గా చూసుకుంటూ వచ్చాడు తరుణ్ దానానా వాటర్ అండి ఇవో వాటర్ అంట వాడికి సో 50 మినిట్స్ వీడియో వచ్చింది చూస్తాను ఇదంతా ఒక పాట్లకే పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే 2 పార్ట్స్ పెట్టడానికి ఎందుకు అనిపిస్తుంది సో కొన్ని కాల్స్ మాత్రం చేశానండి ఇంకా చాలా నెంబర్స్ ఉన్నాయి ఆ వాటికి కూడా నేను కాల్ చేస్తాను డెఫినెట్లీ కాల్ చేస్తాను మై కాల్ చేయాలని చెప్పేసి ఏమనుకోకండి ఇందులో మొబైల్లో ఉన్న నెంబర్స్ అన్ని నేను చూసి కాల్ చేశాను అంటే నాకు తెలిసిన వాళ్ళు అదేదైనా నాకు ఇక్కడ ఎవరేం తెలీదు అది మ్యాటర్ అయితే సో ఐ హోప్ యూ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినా ప్లీజ్ డెఫినెట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే గంట కొట్టండి అబ్బా గంట కొట్టండి 100,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి సిల్వర్ పే బటన్ తీసుకోవాలి ఓకేనా ఇట్లాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి ట్రై చేద్దాం డెఫినెట్గా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బై బై స్టే హోమ్ స్టే సేఫ్ బ్రష్